త్రీ ఇయర్స్ తర్వాత హిందుస్థాన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జాబ్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ ఫార్టీ థౌజండ్ ఇస్తూ ట్రైనింగ్ తర్వాత ఇయర్లీ థర్టీన్ ల్యాక్స్ అయితే మీకు ఇస్తామని చెప్తున్నారు బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్చి మనం యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నేను ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి మీరు వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో ఇందులో ఫస్ట్ మీరు సెలెక్ట్ అయ్యాక మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫన్ స్టైఫన్ మీకు స్టైఫండ్లోనే ఫార్టీ థౌజండ్ ప్లస్ హౌస్ అండ్ ట్యాలెన్స్ ఇంకా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు తర్వాత మీకు చూడండి వన్ ఇయర్ ట్రైనింగ్ తర్వాత మీకు థర్టీన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ మీకు ఇయర్లీ థర్టీన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ ఇస్తామని చెప్తున్నారు ఏదానికి జీఈటీ పోస్ట్లకి ఒకవేళ డీఈటీ అయితేనేమో మీకు బేసిక్ పేనే ట్వంటీ త్రీ థౌజండ్ అంటే మీకు స్టైఫండ్ లో ట్వంటీ త్రీ థౌసండ్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇంకా అకామడేషన్ ఇస్తారు దాని తర్వాత ట్రైనింగ్ తర్వాత మీకు సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఇస్తారంట అప్రాక్సిమేట్లీ సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ కాబట్టి చాలా మంచి శాలరీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో ఇందులో మీకు బెనిఫిట్స్ చూడొచ్చుకోవచ్చు మీకు బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఇస్తారు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు కంపెనీ అకామడేషన్ ప్రొవైడ్ చేస్తారు మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇంకా అలౌన్సెస్ అని చెప్పి బెనిఫిట్స్ అంటే లీవ్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కానీ అలా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి మీకు ఇంకా క్యాజువల్ లీవ్స్ ఏమో ట్వెల్వ్ ఉంటాయి రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఏమో సిక్స్ ఉంటాయి ఇంకా సిక్ లీవ్స్ అని చెప్పి టెన్ సో మీకు ఇలా మంచి మంచి హాలిడేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు మీరు మెడికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే మీకు మీకు రన్నింగ్ అలా ఏం కాకుండా జ మీరు పర్ఫెక్ట్గా మెడికల్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉండాలి సౌండ్ హెల్త్ కానీ అలా మీకు పర్ఫెక్ట్ ఉండాలా లేదని చెక్ చేస్తారు సో మీరు పోస్టింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది మీరు ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి వీళ్ళ ఆఫీసెస్ ఎక్కడ ఉంటే అక్కడ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి కట్ ఆఫ్ డేట్ చూస్తే ఎలిజిబిలిటీకి ఏజ్కి కానీ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా మీకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఏజ్ చూస్తే థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు డిఈటీ డీఈటి పోస్టులకైతే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ సెవెన్ ఏజ్ ఏజ్న కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇందులో మీకు జీటీ ట్రైనింగ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు దీనిలో జీటీ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ దానికి చూస్తే హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఇంకా మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి రీజనింగ్ నుంచి జనరల్ నాలెడ్జ్ నుంచి అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు మీకు ఇంకా క్వాలిఫికేషన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ దాంట్లో మీకు చూస్తే ఒకవేళ హోల్డర్స్కి ఏమో హండ్రెడ్ క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతారు ఒకవేళ బీఎస్సి పీసీఎం క్యాండిడేట్స్కి అయితేనేమో హండ్రెడ్ క్వశ్చన్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ నుంచి అడుగుతారు మిగతా సేఫ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మళ్ళీ మీకు ఇంగ్లీషు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ నుంచి మిగతా ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు టోటల్ అయితే మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎలాంటి నెగిటివ్ లేదని చెప్పి కింద వాళ్ళు ఇచ్చారు దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అంటే మీరు ప్రతి క్వశ్చన్ హ్యాపీగా ప్రతి క్వశ్చన్ని అటెండ్ అయితే చేయొచ్చు సో ఇందులో క్వాలిఫికేషన్ వేకెన్సీస్ చూస్తే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్లో చూస్తే మీకు కెమిస్ట్రీ నుంచి ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా లేదంటే ఏఎంఐఈలో కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ టెక్నాలజీ కానీ కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ చేసినా అని చెప్పి ఉంటారు ఇంకా సేమ్ జీఈటీలోనే ఇన్స్ట్రుమెంటేషన్ దాంట్లో సేమ్ మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసినా లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ అండ్ అండ్ కంట్రోల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ అలా క్వాలిఫికేషన్ మీరు ప్రాపర్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్గా చెక్ చేసుకోండి లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎలక్ట్రికల్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు ఇంకా మీరు మెకానికల్ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు ఫుల్ టైంలో కానీ లేదంటే ఏఎంఈ ఏఎంఐఈలో కానీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు డిఈటి అంటే డిప్లొమా ఇంజనీరింగ్ టెక్ ట్రైనీ దాంట్లో అయితే కెమికల్ దాంట్లో వన్ థర్టీ పోస్ట్ ఉన్నాయి హైయెస్ట్ ఉన్నాయి దాని తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ దాంట్లో ఫిఫ్టీన్ పోస్ట్ ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ చూస్తే మీరు త్రీ ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ టెక్నాలజీ కానీ కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ కానీ బీఎస్సీ మీరు త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు ఇన్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ దానికి సేమ్ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా అని ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాలిక ఉన్నాయి మీరు ఖచ్చితంగా చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఇందులో మీకు అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు సో జీఈటి పోస్టులకైతే మీరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి మిగతా డీఈటి పోస్టులకైతేనేమో మీరు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలని చెప్పి చెప్తున్నారు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది నేను చెప్తాను ఎక్కడ పే చేయాలి ఎలా పే అని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి సో నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను అలాగే డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను అలాగే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇలా వస్తుంది కైండ్లీ స్విచ్ టు డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ అని చెప్పి సో మీరు ల్యాప్టాప్ ఉంటేనేమో మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఒకవేళ డెస్క్ దీనిలో ఫోన్లో చేస్తుంటే మీ ఫోన్లో డెస్క్ టాప్ మోడ్ ఆన్ చేసి ఫోన్ని రొటేట్ చేస్తే వెంటనే ఇలా వస్తుంది సో ఇందులో అప్లై చేసుకోవడానికి అక్కడ అక్కడ చూడండి హెచ్యూఆర్ఎల్ జీఈటీ ఇంకా డిఈటి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి అక్కడ క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేయండి తర్వాత ఇలా వస్తుంది మీకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్లై చేసుకోండి లేదు అకౌంట్ లేకున్నా సరే నేను అక్కడ టిక్ చేశాను కదా క్లిక్ ఇయర్ టు రిజిస్టర్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఇలా వస్తుంది ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ మొబైల్ నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు స్టార్ మార్క్ లేదు కాబట్టి తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి మీ అడ్రస్ సిటీ డిస్టిక్ ఇచ్చేశాక ఇంకా స్టేటు మీ పిన్ కోడ్ కూడా ఇచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఆ టిక్ బాక్స్లో టిక్ చేసుకోండు రెండు సేమ్ కాకపోతే మళ్ళీ మీ మెయిలింగ్ అడ్రస్ అంటే మళ్ళీ అడ్రస్ సిటీ డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ అవి రెండు ఇవ్వాలి తర్వాత మీ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది ఇవ్వండి లేకపోతే మీ టెన్త్ టెన్త్ క్లాస్ మార్క్ మీ డేట్ ఆఫ్ బర్త్ కిందకి వస్తుంది తర్వాత మీ జెండరు మారిటైల్ స్టేటస్ నేషనాలిటీ దగ్గర ఇండియా డొమిసైల్ స్టేట్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ప్రజెంట్ వాడుతున్నది ఇచ్చేశాక నెక్స్ట్ మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ కానీ ఎగ్జామ్ గురించి సబ్మిట్ కార్డ్స్ కానీ లొకేషన్ కానీ వాళ్ళు మీకు ఫర్దర్గా అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీ మీకు హెచ్యూఆర్ఎల్ హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు జీఈటి ఇంకా డిఈటి పోస్ట్ల కోసం అంటే జీఈటి అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ డిఈటీస్ అంటే డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మంచి శాలరీ ఇస్తారు చాలా మంచి శాలరీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మన ఓన్ స్టేట్లో ఉన్న వీళ్ళ వీళ్ళ ఆఫీసెస్లో కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ మళ్ళీ యాక్టివే చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి